మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మాపై పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ బిడ్డలుగా తండ్రి ఈ భూమి మీద బ్రతికే ఈ అల్పకాలం తండ్రి మేము ఎలాగైతే మీ చేతులు వాడబడితే మీ పరలోక రాజ్యానికి తండ్రి అర్హత సంపాదిస్తామో అన్ని విధాలుగా తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో వాడుకోనమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి మీ బిడ్డలుగా మీ మాటలు ధ్యానించడానికి తండ్రి మీ సిద్ధపడుతుండగా మీరు మాతో ఉండండి మీ మనసులోని మీ మాటలు తండ్రి మీరు ఏ ఉద్దేశానుసారంగా తండ్రి ఈ జీవగ్రంథంలో లిఖించారో ఆ ఉద్దేశాలను ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకునే మంచి మనసును తండ్రి మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయండి మీ మాటలు ధ్యానించుతుండగా తండ్రి మీరు మాతో ఉండండి తండ్రి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభులవారి అతి పరిశుద్ధ నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తునామనందరికీ వందనాలు మరి న్యాయాధిపతుల గ్రంథం యొక్క పరిశీలనలో భాగంగా ఇప్పటికే మనం అనేకమైనటువంటి భాగాలను ఇంతవరకు కూడా ధ్యానం చేశాం ఇందులోని భాగంగా ఈరోజు మరొక భక్తుడి గురించినటువంటి వివరణ ఈరోజు మనం ధ్యానం చేద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆ భక్తుడు ఎవరో ఆయన నుండి మనం ఏమీ తెలుసుకోవాలి అనేది ఈరోజు వాక్య పఠనంగా ఒక భక్తుడి యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానం చేద్దాం ప్రియమైన వార్లారా మీ అందరికీ పరిచేతుడు మనకు ఆత్మీయంగా ఎన్నో మరి పాఠాలు నేర్చుకోవలసినటువంటి జీవితం ఇది ప్రతి వ్యక్తి గురించి దేవుడు రాయించారు అని అంటే దేవుని మనసెరగాలి వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి విలువలు వాళ్ళ జీవితాలలో తెలిసి తెలియక జరిగినటువంటి పొరపాట్లు మన జీవితంలో ఉండకూడదని వాళ్ళు పాటించినటువంటి గొప్ప విలువలు మనం పాటించాలని దేవుడు మరి ఈ వ్యక్తుల యొక్క జీవితాలను మనకు రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి వ్యక్తి యొక్క జీవితం యఫ్తా యొక్క వ్యక్తి జీవిత చరిత్రను ఈరోజు మనం ధ్యానం చేద్దాం మొదటి వచనం నుంచి కొన్ని మాటల ముందుగా చదువుదాం ఎవరు యఫ్తా యఫ్తా యొక్క ప్రాముఖ్యత ఎప్పుడు అవసరమైంది ఇజ్రాయేలీల చరిత్రలోని అని జాగ్రత్తగా చూస్తే మొదటి వచనం చదువుదాం గెలాద్వాడైన యఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అనే మాట రాయడం జరిగిందంట ఇతను ఏ పట్టణానికి చెందినవాడు అని జాగ్రత్తగా ఆలోచిస్తే గిలాదు అనేటటువంటి పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇజ్రాయేలీలో పన్నెండు గోత్రాలు యోర్ధాను నదిని దాటి ఎరుకో పట్టణాన్ని ధ్వంసం చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకున్న తరువాత ఇజ్రాయేలీలను న్యాయాధిపతులు పరిపాలించడం జరిగింది ఈ న్యాయాధిపతులలోని మొదటి వ్యక్తి మోషే దగ్గర నుండి మనం ప్రారంభిస్తే ఇప్పుడు యొత్తా వరకు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ యొత్త ఎలాంటి వాడు అనంటే పరాక్రమము గల బలాఢ్యుడు బలాఢ్యుడు బలవంతుడు పరాక్రమము కలిగినటువంటి దేవుడు ఉపయోగించినటువంటి పదం అండి కానీ నెక్స్ట్ వచనంలో చూడగానే అతనికి ఒక వీక్ పాయింట్ కనిపిస్తుంది అతడు వేశ్య కుమారుడు గిలాదు యఫ్తాను కనెను అని ఉందండి అతడు ఒక వేస్య కుమారుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా బ్యాడ్గా కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా తల్లి తల్లి బ్యాక్గ్రౌండ్ తన కుటుంబ పరిచయాన్ని జాగ్రత్తగా చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ చాలా చూడటానికి సమాజంలో విలువ తక్కువగా ఉంది అతడు ఒక వేశ్య కుమారుడు తండ్రి గిలాదు ఆ గిలాదుకు మరియు ఈ వేశ్యకు ఆమె పేరు కూడా ఇక్కడ రాయటం జరగలేదండి అక్కడ ఆ వేశ్యకు మరియు ఈ గిలాదుకు పుట్టినటువంటి వ్యక్తే ఈ అయితే యొఫ్తాకు ఎలాంటి విలువ ఉండాలి ఆ రోజు సమాజంలో మీరు ఒక్కసారి ఆలోచించండి అండి పేరుకు బలాఢ్యుడే వెరీ గుడ్ అతను బలపరంగా చూస్తే గొప్పవాడు నిజంగా బలాఢ్యుడు పరాక్రమము కలిగిన వాడు పరాక్రమము కలిగిన అయినప్పటికీ కూడా తన బ్యాక్గ్రౌండ్ బాగలేదండి అయితే ఈరోజు మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే చాలామంది మనలో కూడా కుటుంబ పరంగా జాగ్రత్తగా చూస్తే ప్రేమైన వారులరా సామాజిక పరంగా జాగ్రత్తగా చూస్తే విద్యా పరంగా జాగ్రత్తగా చూస్తే మనలో కూడా ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఏమంటారు ఒక రకరకాలైనటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో కుటుంబ రాజకీయ వ్యవస్థలో సామాజిక వ్యవస్థలలో నుండి మనం అందరం ఉన్నామండి మన బ్యాక్గ్రౌండ్ ఏదైనాప్పటికీ మనం అనుకోని పుట్టలేదు బాగా గమనించండి ఏమండి మనం ఒక ధనకి కుటుంబంలో పుట్టాలని మనం అనుకోలేదు లేకపోతే ఒక అందచందాలు కలిగినటువంటి ఒక తల్లికో తండ్రికో పుట్టాలని మనం అనుకోలేదు సమాజంలో పేరున్న వాళ్ళకి మనం పుట్టాలని అనుకోలేదు కానీ మన బ్యాక్గ్రౌండ్ మనం నిర్ణయించుకోలేదు అది దేవుడు నిర్ణయించింది బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా మన పుట్టక వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా దేవుని పనిలో వాడబాడటం అనేది చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంగతిని మన యొక్క జీవితం నుండి మనం అతి ప్రాముఖ్యంగా నేర్చుకోదగినటువంటి ఒక గొప్ప విలువైనటువంటి గుణం ప్రియమైన వారులారు అదే కాకుండా ఈ విశ్వాస జీవితంలో మనం చేసే తప్పులు మనం చేసేటటువంటి చిన్న చిన్న సంగతులు దేవునికి కలంకం రాకుండా కూడా చూసుకోవాలి అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి నమ్మినందుకు మనం చేసే సత్క్రియలను బట్టి పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి మహిమపరచబడాలి అని సుప్రభుల వారు చెప్పారు మనం చేసే సత్క్రియలను బట్టి మన క్రియలను బట్టి పరలోకమందు ఉన్న మన తండ్రి మహిమపరచబడాలి అది ప్రతి మానవుని జీవితం వెనక దేవునికి ఉన్నటువంటి ఆలోచన అయితే ఇందులోని మనకు తెలిసి కానీ తెలియక కానివ్వండి కొన్నిసార్లు దేవుడు అవమానించబడేటటువంటిది దేవుడు అనుమానించబడేటటువంటి సందర్భాలు మన క్రియల మూలంగా మన నిర్ణయాల మూలంగా రావచ్చు ప్రేమైన వారుల ఈరోజు చాలామంది మీరు చూడండి అంటే పేరుకు పెద్ద పెద్ద స్పీకర్స్గా ఉంటున్నారు తాము చేసేటటువంటి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వలన చిన్న చిన్న ఏమంటారు ఈ చర్చా వేదికల వలన దేవుడు అనేక రకాలుగా దూషింపబడుతున్నాడు అన్న సంగతిని ఈరోజు చాలా మంది మరిచిపోవటం నిజంగా విచారకరమండి కనుక మనం చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో జరిగినటువంటి పొరపాట్లు కానివ్వండి ఒక్కొక్కరి జీవితంలో జరిగినటువంటి అత్యున్నతమైనటువంటి సంగతులు కానీ మనం క్రోడీకరించి మనం ఏ మార్గంలో నడవాలని దేవుడు కోరుకున్నారో ఆ మార్గంలో నడవటానికి ఆ కార్యక్రమాలు ఉపయోగపడాలి ప్రేమైన వాళ్ళు ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నారు ఎందుకు చూపిస్తూ ఉన్నారు ఎప్పుడో జరిగినటువంటి కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో పరిస్థితులు వేరు కదండి అయినా కూడా ప్రియమైన వర్ల బైబుల్కు ఉన్నటువంటి గొప్పతనం అదేనండి ఎన్ని తరాలు గడుస్తున్న కొలది కూడా ఈ మాటలు ప్రతి తరానికి అవి కొత్తగా కనిపిస్తూ ఉంటుంటాయి ఏ తరానికి ఇవి అప్లై చేసినా ఈ మోడ్రన్ యుగంలో ఉన్నటువంటి ఈ తరానికైనా ఆనాటి రాతి యుగంలో ఉన్నటువంటి ఆ తరానికైనా దేవుని మాటలు ఎంత గొప్పగా ఉంటాయో సమాజాన్ని సరిదిద్దటానికి ఎంత చక్కగా ఉపయోగపడతాయో ఇవి జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే ఉంటాయండి ఇందులో భాగంగానే ఇక్కడ చూస్తే ఆ రోజు సమాజంలోని విలువ తక్కువ వాడిగా ఉన్నాడండి ఈ బలం కలిగినటువంటి బలాఢ్యుడు పరాక్రమము కలిగినటువంటి యొత్త ఆ రోజు సమాజంలో విలువలేనివాడిగా వాడిగా ఉన్నాడు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగాలేదు బ్యాక్గ్రౌండ్ బాగాలేదు తల్లి చూస్తే వేసగా ఉంది ఇటు పక్క తండ్రి చూస్తేనేమో వేరే వ్యక్తిగా ఉన్నాడు అతనికి ఆల్రెడీ భార్య ఉంది అతనికి పిల్లలు ఉన్నారు చూస్తే ఇటు పక్క వచ్చేసరికి తండ్రి ఇంట్లోని స్థానం లేదు తల్లి దగ్గరకు వెళ్దామంటే తల్లికి విలువ లేదు ఒక రకంగా చెప్పాలి అంటే మానసిక క్షోభ అతనిని వెంటాడుతుంది ప్రేమైన వారిలో మానసికంగా చచ్చిపోయాడండి ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చచ్చిపోయాడు అందుకనే అతను ఏమైపోయాడు చూడండి గిలాదు భార్య అతనికి కుమారుడును కనగా యఫ్తాకు యొఫ్తా భార్య గురించి ఎఫ్తాకు మరియు యుఫ్తా తల్లి గురించి చెబుతున్నటువంటి సంగతి కాదు ఇది యఫ్తా తల్లి గురించి చెబుతున్నటువంటి సంగతి కాదు ఇది యొఫ్తా తల్లి కాకుండా గిలాదుకు తన తండ్రికి మరొక భార్య ఉంది ఏమెవరు మరి అని అంటే ఏమో కట్టుకున్న భార్య కాదు ఏమో కేవలం వేశ్య ఆ వేశ్యకు మరియు ఈ గిలాదుకు పుట్టినటువంటి సంతానమే సంతానమే ఎఫ్తా అండి మీరు ఈ ఈ ఈ స్టేజ్లో ఉంటే దేవుణ్ణి అసలు విశ్వసిస్తారా ఏమంటే మీరు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే అసలు మా జన్మ ఎందుకులే అని చెప్పేసి దేవుణ్ణి దూషిస్తారు ప్రేమైన వారుల మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఏమంటే మనం ఎలా చేయబడ్డా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉంచబడ్డా కూడా మన దేవుని చేతిలో వాడబడటం చాలా ప్రాముఖ్యం అండి ఏమంటే కొమ్మరి తన పాత్రలను ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాడు ప్రతి పాత్ర తన చేతిలో వాడబడాలి అంతే తన ఇష్టం అది మన జీవితాలు కూడా అంతే ప్రియమైన వారులారా నాకు ఇంత ధనం ఇచ్చి ఉంటే నేను దేవుడి చేతిలో వాడబడేవాడిని లేకపోతే నాకు ఇంత అందం ఇచ్చి ఉంటే దేవుడి చేతిలో వాడబడేవాడిని లేకపోతే ఇంత మంచి ఆయుష్ ఇచ్చి ఉంటే ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చి ఉంటే అలా కాదు ఏది నీకు ఇచ్చాడో దాన్ని గమనించుకో దానిలో దేవునికి నువ్వు ఎలా ఉపయోగపడతావు నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకోవాలి యఫ్తా జీవితం అనేది మానసికంగా చచ్చిపోయినటువంటి పరిస్థితి అండి తన తండ్రికి పుట్టినటువంటి ఇతరులకు మిగిలినటువంటి కుమారులు ఎలా అంటున్నారు చూడండి గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యొఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు నీవు ఒక వేస్యకు పుట్టిన వాడవు అని అంటున్నారండి తల్లిని పట్టుకొని ఒక వేస్య అని అంటే రక్తం ఎలా ఉండాలండి మరుగుతుందండి ఏమండి మరుగై ఎట్లా ఉంటుంది మరిగిపోయి ఎలా ఉంటుంది అంటే చంపాలన్నటువంటి కోపం వస్తుంది కానీ ఎదుటి వాళ్ళు ఏమో చూస్తే తన దగ్గర బలం ఉంది కానీ మానసికంగా చచ్చిపోయాడండి ఇది పరువు అనేది పోరాటంతో తెచ్చుకునేది కాదు ఇది ఏం చేయాలి అర్థం కావటం లేదు అతను ఏం చేస్తున్నారు అంత చాలా ఇబ్బంది పెట్టారండి అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారు అని అంటే ఏమంటున్నారు వాళ్ళు నీవు అన్య స్త్రీకి ఒక విభిచారికి పుట్టిన వాడవు కనుక మన తండ్రి అంట నీకు స్వాస్థ్యము లేదు నీకు స్వాస్థ్యము లేదు ఏం చేయాలి చెప్పండి కాలమని పోరాడతాడు చెప్పండి మన అనుకున్న వాళ్ళే నా అనుకున్న వాళ్ళే తన తండ్రి రక్తం పంచుకున్న వారే తనను గుర్తించకపోగా సమాజంలో విలువ లేక బయట వాడితో ఒక మాట ఇంట్లో వాళ్ళతో మరొక మాట ఇటుపక్క ఇల్లు లేదు ఒక పక్క తల్లి యొక్క పరిస్థితి చూస్తే డిఫరెంట్గా ఉంది సమాజంలో విలువ లేదు బర బల పరాక్రమం అనేది ఉంది కానీ ఏ పోరాటం చేయడానికి కూడా చివరికి తను తను చచ్చిపోయిన వాడిగా గమనించుకొని ఆ ప్రాంతం నుంచి పారిపోయే పరిస్థితి వచ్చేసిందంటే మీరు బాగా ఆలోచించండి ఎంత మానసికంగా అతను ఆ క్షోభం అనుభవిస్తే పారిపోవాలనుకుంటాడండి ఒక ప్రాంతంలో ఉన్నాం మనం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఎవరికి చెప్పకుండా మరొక ఎవరికి చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే ఇంకొకళ్ళకి కానీ ఎవరికి చెప్పకుండా ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పారిపోవాలి అని అనుకుంటున్నాము అని అంటే అసలు ఎంత బాధపడితే ఏమంటే చచ్చిపోవటం ఇష్టం లేక పారిపోతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవటం ఇష్టం లేక పారిపోతూ ఉన్నాడు ఏమంటే గొప్ప సంగతి అయినా కూడా అంత ఒత్తిడిలో కూడా తన ప్రాణాలను పోగొట్టుకోకూడదు ఏదో ఎక్కడో ఒకసోట బతకాలి ఎక్కడో ఒకసోట దేవుడిచ్చినటువంటి జీవితాన్ని కొనసాగించాలి అలాంటి గుండె ధైర్యం మనలో ఉండాలి ప్రేమైన వాళ్ళ మానసికంగా చచ్చిపోయిన స్థితిలో కూడా వేరొక ప్రాంతానికి పారిపోతే పారిపోయినటువంటి ప్రాంతం ఎలా ఉందో చూడండి యవ్ తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశమున ఏమంటే టోపు దేశమన్న నివసింపగా అల్లరి జనము అక్కడకపోతే అక్కడ ఏమైనా పరిస్థితులు బాగున్నాయి అంటే అయినోళ్ళే ఆదరించలేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ బ్రతకగలుగుతారండి అక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉంది అని అంటే అల్లరి జనము యొత్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండి అల్లరి జనము మధ్య అయిన వాళ్ళు కాదంటే అల్లరిజనం మధ్యలోనికి వెళ్ళి పరాయి ప్రజల మధ్యలోనికి వెళ్ళి తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు ప్రేమేణ దేవుని పిల్లల ఎలాంటి పరిస్థితులలోని మీరు బాగా గమనించండి అండి ఎలాంటి పరిస్థితులు మనం ఎక్కడున్నా కూడా మనకి దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తాడండి దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు మన జీవితాన్ని దేవుని మార్గంలోనికి రప్పించటం కోసం శిక్షించడం ద్వారానో మనం తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు శిక్షించి సరైనటువంటి మార్గంలో రావడానికి అవకాశం ఇస్తూ ఉంటుంటాడు లేకపోతే వేరే వారి ద్వారా హెచ్చరించి మనల్ని ఆయన మార్గంలోకి తిప్పించుకోవాలని అనుకుంటాడు ఏదో ఒక రకంగా ఆయన మార్గాలను మనకు తెలియపరుస్తారండి అలా ఇచ్చినటువంటి అవకాశాలను ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారి దేవునిలో గొప్పగా నిలవబడి గలిగేటటువంటి స్థితిలో ఉండగలుగుతారు ప్రేమైన వార్లు మన జీవితంలో చాలామంది చూడండి ఎంతోమంది ఈరోజు విశ్వాసులుగా ఉన్నవారు ఈరోజు వాక్యం చెప్పేవారు కానివ్వండి ఒకప్పుడు లోకంలో కలిసిన వారే కదండి ఇంక్లూడింగ్ మీ నాతో సహా ఒకప్పుడు లోకంలో ఎంతో దరిద్రమైనటువంటి బ్రతుకు బ్రతికినటువంటి నేను దేవుడిచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను దేవుడిచ్చినటువంటి ఆ క్షమాపణ వాటిని పుచ్చుకోవటం వలననే ఈరోజు దేవుడి చేతిలోకి వచ్చేసాం అలానే మన ప్రతి ఒక్కరి జీవితంలోనండి ఏ ఒక్కరు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు ప్రేమైన వార్లు ప్రతి ఒక్కరికి తమ జీవితంలో దేవుడు తన మాటలను తన గద్దింపులను మన జీవితానికి అందిస్తారు వాటిని ఎవరైతే అంది పుచ్చుకొని దేవునికి మనం మనల్లగా దేవుడికి అప్పగించుకుంటామో తప్పనిసరిగా వారి జీవితాలలో దేవుడు వాడుకునే రోజు వచ్చింది ప్రేమైన వారల ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలోని టోబు దేశానికి వెళ్ళాడు అలాంటి భయంకరమైనటువంటి కాలం అండి తన జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రాల మీదికి ఒక యుద్ధం అనేది జరుగుతుంది చూడండి ఒకసారి నాలుగో వచనం కొంతకాలమైన తరువాత అమోనీలు కొంతకాలమైన తరువాత అమోనీలు ఇజ్ ఏమంటే ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు యుద్ధము చేయగా అమోనీలు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసినందున పెద్దలు టోబు దేశం నుండి యొక్కను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి వై ఉండుము అని అన్నారండి ఏమంటే ఒక దేశంలో ఉన్న ఇజ్రాయేలీల అధిపతులు అందరూ పోయినప్పుడు ఈ అధిపతులందరూ ఇంతకుముందు ఏం చేశారు సుశారా సమాజం ఎప్పుడు ఇలానే ఉంటుంది ఎప్పుడు కూడా సమాజాన్ని నమ్మొద్దు ఈ లోకాన్ని నమ్మొద్దు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒక్కడనే నమ్ముకోవాలి దేవుడి మీదనే ఆధారపడాలి మరి ఒకప్పుడు ఇదే పెద్దలు ఉన్నారు కదా ఇదే అధిపతులు ఉన్నారు కదా అదే సమాజంలో ఎఫ్తాకు అంత అన్యాయం జరుగుతూ ఉంటే అందరూ కలిసి అతన్ని వెళ్ళగొడుతూ ఉంటే ఈ అధిపతులు అందరూ కూడి వచ్చి ఒక్కళ్ళన్నా ఇనిషియేటివ్ తీసుకొని ఒక్కళ్ళన్నా ముందుకు వచ్చి అదేంటయ్యా గిలాదు తప్పు నువ్వు చేస్తే ఆ కుమారుడి మీదకెందుకు ఈ శిక్ష తప్పు నువ్వు చేసావు నువ్వు ఈ వేసే దగ్గరికి వెళ్ళింది నువ్వు కుమారుడి కన్నది నువ్వు ఆ కుమారుడికి ఇంట్లో భాగం లేదంటావేంటి ఆ కుమారుని ఎందుకు మిగిలినటువంటి నీ పిల్లలు ఆ కుమారుడు ఎందుకు తరుముతున్నారు అని అడగాలి కదండి ఏ ఒక్కడు అడగడండి ఆ రోజే కాదు ఈరోజు ఏ రోజు ఎప్పటికీ కూడా సమాజాన్ని నమ్ముకోవద్దు ప్రియమైన వాళ్ళు దేవుడు ఒక్కడు మనతో ఉంటే మన ముందు ఉన్నటువంటిది ఎంత పెద్దవాడైనా సరే దేవుడు అక్కడ మనతో ఉంటే డోంట్ కేర్ ఎవడి గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు అక్కడ మనతో ఉన్నాడా లేదా అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రేమైన ఎప్పుడైతే ఇజ్రాయేలీలు అందరికీ ఆపద వచ్చేసిందో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అమోనియులు ఎప్పుడైతే యుద్ధం చేయాలనుకుంటున్నారు అసలు ఈ అమోనియులు సడన్గా ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నారు ఇన్ని రోజులు బాగానే ఉన్నారు వీళ్ళు సడన్గా ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నారు అని అంటే వీళ్ళకొక ఒక కారణం ఉంది అమోనియులు ఎవరో కాదండి అమోనియులు అంటే ఈ లోతు పిల్లలే ఏమంటే అమోనియులు అంటే లోతు పిల్లలే లోతు పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి దేశాలకుండా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెడితే మోసే నాయకత్వంలో దేవుడు వారందరినీ బయటికి తీసుకొని వచ్చారు మనందరికీ తెలిసినటువంటి సంగతి ఎర్ర సముద్రాన్ని దాటారు అరణ్యంలోకి వచ్చారు అరణ్యంలోకి వచ్చిన తర్వాత మోసే మరణించారు ఈ భాగంలోని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి రావాలి అంటే కొన్ని దేశాలను తప్పనిసరిగా కూడా దాటి రావాలి అమోనియల దేశము మోయాబీలు దేశము కొన్ని ప్రాంతాలను దాటుకుంటూ రావాలి ఆ ప్రాంతాలను దాటుకుంటూ రావాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి రాజులు కయ్యానికి కాలు దువ్వేటటువంటి ఆ రాజులు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చాలా గొప్పగా వాళ్ళని ఎక్కడా కూడా క్రమశిక్షణ తప్పకుండా ఆ దేశాల గుండా దాటి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చేశారు మొత్తం మీద వచ్చేసారు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఇలా వచ్చినప్పుడు ఇలా ఈ ప్రాంతాలను దాటి వచ్చినప్పుడు మా దేశాలను మీ వాళ్ళు స్వతంత్రించుకున్నారు కొంత ఆక్యుపై చేసుకున్నారు కొంత ఆక్రమించేసుకున్నారు కాబట్టి ఆక్రమించుకున్నటువంటి ఆ భూములను మరలా ఆ స్థలాలను మరలా మాయమాకి ఇప్పించండి అని దానికోసం పోరాటం చేస్తున్నారండి ఈ అమోనియలు పాకిస్తాన్కి ఇండియాకి ఏంటి గొడవ చెప్పండి ఒకటే గొడవ కాశ్మీరు వాళ్ళదని మందని ఏమండి ఇందులోని పీఏ ఏమంటే పీఓకే అనేది ఒకటి ఉందాకండి అదే పాకిస్తాన్ ఆక్యుమైడ్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఒకటి ఉంది కదండి వాళ్ళు కొంత ఆక్రమించేసుకున్నారు ఆక్రమించేసుకున్నారు కాబట్టి మనం యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది అలానే వాళ్ళ ఫీలింగ్ ఏంది అంటే అమోనియల ఫీలింగ్ ఏంది అంటే ఇజ్రాయేలీలు ఈ పన్నెండు గోత్రాల వారు కూడా కొంత భూముల్ని ఆల్రెడీ ఆక్రమించేసుకున్నారు అనేది కేవలం ఆ రాజు బ్రహ్మ వాడు అనుకున్నదే తప్పదు నిజంగా జరగలేదు అది ఎవరిదో ఆక్రమించుకోవాలి అని అనుకుంటే దేవుడు ఆ రోజే అమోనియలను మిద్య ఏమంటే అమోనియలను కానివ్వండి లేకపోతే మోయాబియలను కానివ్వండి ఆ దారిలో వచ్చేటప్పుడు రా వీళ్ళను కూడా అని అంటే దేవుడు తలుచుకుంటే వేసేసేవాడు కానీ దేవుడు దయదలిచి వాళ్ళు లోతు పిల్లలో లోతుకు సంబంధించినటువంటి ఏమంట వంశావళలు కాబట్టి వాళ్ళ జోలికి పోవద్దునైనా వాళ్ళని అసలు ఏది కూడా మీరేం చేయొద్దు ప్రాణహాని చేయొద్దు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని దేవుడు క్షమించి ఇక్కడికి తీసుకొచ్చేసారు ఇక్కడ తీసుకొచ్చేసారు అలాంటి పరిస్థితులలోని మీరు బాగా గమనించండి అలాంటి పరిస్థితులలోని దేవుడి మాటలను పక్కన పెట్టి అసలు జరగకపోయినా కూడా జరిగినట్టుగా ఊహించుకొని యుద్ధానికి వచ్చేసారు ఇజ్రాయేలీలతో యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధానికి నాయకత్వం వహించేటటువంటి బల పరాక్రమము కలిగినటువంటి వీరుడు అన్నవాడు పన్నెండు గోత్రాలలో లక్షల మందిలో ఏ ఒక్కడో కూడా వాళ్ళ కనపడలే ఏ ఒక్కడో కూడా వాళ్ళకి అక్కడ యుద్ధానికి వీరుడిగా నిలవబడిన వాడు కనబడలేదు వాళ్ళందరి కన్నులకు ఒక వ్యక్తిని చూపిస్తున్నాడండి దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు మీకు సరైనటువంటి వాడు మిమ్మల్ని యుద్ధంలో నడిపించగలిగిన వాడు ఇలాంటి గొప్ప అవకాశం ఏమండి మీరు ఒకసారి ఆలోచన ఇలా పారిపోయినటువంటి యఫ్తా జీవితంలో ఎలాంటి రోజు వస్తుంది అని ఎప్పుడైనా ఊహించుంటాడా ఊహించినటువంటి పరిణామం ఎఫ్తా జీవితంలో గొప్పగా జరుగుతుందండి వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీల అధిపతులు అందరూ కూడా యొఫ్తా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి ఏమంటున్నారు యఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము అని అంటున్నారు ఒకప్పుడు వేశ్య కుమారుడని పిలిచిన జనాంగమే ఇప్పుడు ఏమంటున్నారు మరి ఇప్పుడు అడ అడగచ్చు కదా ఎఫ్ కూడా అయ్యా మరి మా అమ్మగారు పరిస్థితి బాగాలేదని ఒకప్పుడు తిట్టారు కదా మీరే ఒరే అవన్నీ నాయనా ప్లీజ్ రా మా ప్రాణాలు పోతున్నాయి మరి నన్నే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు మీరు బాగా గమనించాలి ఇప్పుడు అతనికి డౌట్ రావాలి కదా ఇప్పుడు అసలు నన్నే ఎందుకు నాయకుడిగా అంటున్నారు అని అంటే వీళ్ళకి స్వార్థంతోనే వచ్చారండి గెలిస్తేనేమో గెలుపుది విజయంతోనే హ్యాపీగా ఉండొచ్చు బానిసత్వం లేకుండా ఉంటుంది ఒకవేళ ఓడిపోయారనుకోండి ఓడిపోతే వాడు చచ్చిపోతాడు మనం పోయి వీడికి బానిసత్వంలో ఉండొచ్చు చూసారా జనం స్వార్థం ఎలా ఉందో ఆ మాట అడుగుతున్నాడండి తన తను చివరికి వచ్చేసరికి ఆ మాట ఎంత బాధపడితే ఆ మాట అడగాలి నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండము అప్పుడు మనము అమోనియులతో యుద్ధము చేయుదమని యొఫ్తాతో చెప్పిరి అందుకు యొఫ్తా మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసి తిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అసలు ఇప్పుడు ఎందుకు వచ్చారు యుద్ధం లేకపోతే అసలు నన్ను విడిచిపెట్టేవాళ్ళు కదా యుద్ధం అనేది కనుక రాకపోతే అసలు నా గురించి పట్టించుకునే వాళ్ళే కాదు కదా ఒకప్పుడు పగబట్టి అందరూ కలిసి నన్ను మీ ప్రాంతంలోంచి వెళ్ళగొట్టి ఇప్పుడు మీకేదో ఆపద వచ్చేసింది కదా అని ఇప్పుడు వచ్చేసారు అది కూడా ఎందుకు వచ్చేసారు సస్తే నేను నేను చేస్తాను లేకపోతే మీరు బ్రతకొచ్చానా ఎంత స్వార్థపరులండి వీళ్ళు ఎంత దరిద్రులు వీళ్ళు ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనేమేమో వచ్చితమి అని అంటాను వీళ్ళని అసలు ఎడవ కాలుతుంది అన్నాళ్ళు అప్పటికప్పుడు ఏమంటే ఎంత ఎంత డైరెక్ట్గా అంటున్నారు అందుచేతనే మేము నీ వద్దకు మళ్ళీ వచ్చి తుమి నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఏడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వయ్యుందు అని యొఫ్తాతో అనిరి అందుకు యొఫ్తా అప్పుడు అనుకున్నాడండి ఓకే దేవుని సెలవు లేకుండా అయితే ఈ అవకాశం రాలేదు దేవుని అనుమతి లేకుండానైతే ఈ అవకాశం రాలేదు ఏ ప్రాంతంలోనైతే నేను అవమానింపబడ్డానో ఏ ప్రాంతంలోనైతే నేను విలువ తక్కువ వాడిగా ఉన్నానో ఏ ప్రాంతం నుండి అయితే నన్ను పారిపోయేలా ఈ ప్రజలు చేశారు ఆ ప్రజలు నా పాదాల దగ్గరకు వచ్చేలా చేశాడు తండ్రి నా దేవుడు నా పాదాల దగ్గరకు తెచ్చేలాగా చేసేసాడు నా శత్రువులు నా శత్రువులు అనుకున్నటువంటి వీళ్ళు ఒకప్పుడు నా మీద పకబట్టి ఇంత చేస్తే వాళ్ళని నా కాళ్ళ దగ్గరకు నడిపించినటువంటి ఈ అవకాశం ఖచ్చితంగా దేవుని వాళ్ళనే వచ్చేసింది కాబట్టి ఇది ఎందుకు వచ్చేసిందో ఏమో ఒకవేళ ఒకవేళ గనక చనిపోతే చనిపోతాను లేకపోతే గనక దేవుడు గనక నాతో ఉంటే యుద్ధంలో గెలుస్తాను గెలిస్తే వీళ్ళ మధ్యలో అధికారాన్ని అయిపోతాను మరలా ఈ అల్లరి జనం మధ్య ఉండటం కంటే దేవుని జనాంగమైనటువంటి ఇజ్రాయేలీలతో ఉండటం మంచిదని అనుకున్నాడు అందుకోసమే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు చూడండి అతను అందుకు యొక్క అమోనీలతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గెలాదునకు తిరిగి తీసుకొని పోవుట పోయిన మీదట యహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడని అవుదునా మళ్ళీ మాట తప్పుతారా నువ్వు మాకు అధిపతివి అని అన్నారు అవకాశం యుద్ధం అయిపోగానే మళ్ళీ వెలగొడతారా కన్ఫర్మ్ చేసుకోవటం మంచిది కదా ఇంతకుముందు ఎలాగొట్టారు ఇంతకుముందు పారిపోయేలా చేశారు ఇంతకుముందు చిత్రవదలు పెట్టేలా చేసేసారు ఇప్పుడు మరలా ఒకవేళ యుద్ధంలో కనుక గెలిస్తే నన్నే మీ అధికారిగా అధిపతిగా ఉంచుతారా ఉంచుతారా అని అడుగుతున్నాడు అని గిలాదు పెద్దలను అడగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా నో డౌట్ నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము యోహోవా మన ఉభయుల మధ్యాహ్నం సాక్షిగా ఉండునుగా కని యొఫ్తాతో అనిరి కాబట్టి యొత్త గెలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతునిగాను అతను నియమించుకొనిరి అప్పుడు యొత్త మిస్బాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను అని ఉందండి ఎవరికి చెప్పుకుంటున్నాడు అయ్యా ఈ అవకాశం నీది ఈ యుద్ధం నీది నా ఏమంటే నా బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు నా స్థితి బాగలేదు నా కుటుంబ వ్యవస్థ బాగలేదు అయినా కూడా తండ్రి మరలా నన్ను రప్పించావు నా పరిస్థితి అంతా నీకు తెలుసు నా పరిస్థితి అంతా తెలుసు ఇది కారణం ఇది ఇంత జరిగినా కూడా మరలా నన్ను ఇక్కడికి రప్పించింది నీ దయే నీ ప్రేమే నేను ఇక్కడికి వచ్చేసాను తండ్రి నేను యుద్ధం చేసి నేను గెలుస్తాను అన్నటువంటి ధీమాతో రాలేదు ఎక్కడైతే నేను అవమానించబడ్డానో ఎక్కడైతే నిందించబడ్డానో ఎక్కడైతే బాధలు పడ్డానో ఆ ప్రాంతానికి నడిపించినటువంటి ఘనత మీదే తండ్రి అమోనియలతో యుద్ధం చేయాలన్నటువంటి కోరికతో నేను రాలేదు అమోనియుల మీద యుద్ధం కాంక్షతో నేను రాలేదు అమోనియల మీద యుద్ధం చేసి ఇక్కడేదో అధికారం పొంది అధికార కాంక్షతో బ్రతకాలన్నటువంటి ఉద్దేశంతో నేను రాలేదు కానీ ఆ అల్లరి జనం మధ్య నేను ఉండలేను ఆ అల్లరి జనం మధ్య నేను నిన్ను పోగొట్టుకోలేను తండ్రి ఇజ్రాయేలీల మధ్యకు రావాలనుకుంటున్నాను మీరే దయ చూపించండి అని ప్రార్థన చేసుకున్నాడు అక్కడికి వచ్చాడు ప్రేమేణ మొట్టమొదటగా ఇతనికి యుద్ధం చేయటం ఇష్టం లేదండి ఫస్ట్ బాగా మీరు చదవండి అమ్మాయి అంతా కూడా యువతాకి యుద్ధం చేయటం ఇష్టం లేదు ఎవరితోని అమోనీయుల రాజుతో యుద్ధం చేయటం ఇష్టం లేదు వరేనాయన అనవసరంగా ఎందుకురా నీ ఏదో మాకేదో వస్తున్నాయి అన్నట్టుగా నువ్వెందుకు భ్రమపడతావు పాలు తేనెల ప్రవహించే ఇంత పెద్ద భూభాగాన్ని దేవుడు మాకిస్తే ఒకవేళ అవసరం అనుకుంటే ఆ దేవుడే మాకు ఇచ్చేవాడు నువ్వు ఇప్పుడెందుకు ఇలా అనుకుంటున్నావు అసలు నీ భూములను టచ్ చేయలేదు నీ ప్రాంతంలో నుంచి వచ్చినా కూడా నీ భూముల్ని ఎక్కడా ఆక్రమించుకోలేదు అని నుంచి పంపించాడండి మొట్టమొదటి దోతల నుంచి పంపించినప్పటికీ కూడా కొన్ని మాటలు చూద్దాం చూడండి ఏమంటున్నాడు పన్నెండు వచ్చిన నుంచి యువత అమోనీయుల రాజున వద్దకు దోతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరుగునందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా అమోనియల్ రాజు ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యోర్థాను వరకును నా దేశమును ఆక్రమించుకొని నందుననే నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు ఆ దేశములను మరల మాకు అప్పగించుమని యఫ్తా పంపిన దోతలతో సమాచారము చెప్పాను ఏమంటే మా భూముల్ని కొన్ని ఆక్రమించేశారు మీళ్ళు మీ వాళ్ళు వచ్చేటప్పుడు కాబట్టి ఆ భూముల్ని మరలా ఇవ్వాలి ఇవ్వకపోతే గనక ఏమంటే కబడ్దార్ జాగ్రత్త యుద్ధం చేయడానికి సిద్ధమైపోతున్నాము అని అప్పుడు ఏం చెబుతున్నారు ఏమంటున్నారు అందుకు ఎఫ్తా ఎఫ్తా మరలా అమోనీల రాజు యొక్కకు జోతలను పంపి ఇట్ల నేను ఎఫ్తా చలవిచ్చినది ఏమనగా ఇజ్రాయేలీలు మోయాబు దేశమునైనను అమోనీల దేశమునైనను ఆక్రమించుకొనలేదు ఎందుకంటే ఆల్రెడీ ఏ రోజో మా పితరుడైన అబ్రహాముకు లోతు వాళ్ళిద్దరూ కూడా బంధువులు కాబట్టి బంధువుల పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మా దేవుడు మాకు ఆ రోజు ప్రకటించాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము అసలు మీ జోలికే రాలేదు మీ భూములను టచ్ చేయలేదు మొదటిది రెండవది నెక్స్ట్ ఏమంటున్నారు ఆక్రమించుకొనలేదు ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాకు వచ్చిరి అప్పుడు ఇజ్రాయేలీలు యదోము రాజునొద్దకు దోతలను పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా ఈ సంగతులన్నీ మీరు చదవండి అండి ఇక్కడ ఈ సంగతులు అన్నీ చదివితే ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైపోతుంది ఎక్కడా కూడా దయచేసి రాజుగారు మీరు అర్థం చేసుకోండి ఎక్కడ మీకు అన్యాయం జరగలేదు మీ భూమికి ఎక్కడా కూడా అసలు ఆక్రమణ అనేది జరగలేదు దయతోనే అర్థం చేసుకొని యుద్ధం అనేది జరిగితే చాలామంది చనిపోతారు ఇది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు అని యుద్ధాన్ని నివారింపజేయటం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేశాడండి ఎవరో మన యోత్ అయినా కూడా ఈ అమోనియుల రాజు యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వినవాడే కానీ యుద్ధం అనేది మాత్రం ఆపడానికి వీలు లేదు అని అంటున్నాడు అప్పుడు అప్పుడు ఇతనేమనుకుంటున్నాడు చూడండి ఒక్కసారి అప్పుడు యుద్ధం గ్యారంటీ ఇక తప్పనిసరి అవుతుంది అన్నప్పుడు ఇరవై తొమ్మిదో వచనం నుండి చూద్దాం ఇరవై తొమ్మిదో వచనం నుంచి న్యాయాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయము ఇదంతా చదవండి అమ్మా మీరు యహోవా ఆత్మ యొత్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనసేలోను సంచరించుచు గిలాదు మిస్బేలో సంచరించి గిలాదు మిస్బే నుండి అమోనీల యుద్ధకు సాగెను అప్పుడు యొత్తా యహోవాకు మ్రొక్కు కొనెను ఇది క్రైస్తవ సమాజంలో అనేక మందికి ఒక కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి అంశం అనేక మందికి అర్థంగా అన్నటువంటి సంగతి అనేక మందికి ఎప్పటికీ కూడా కాంట్రవర్సీ జరుగుతున్నటువంటి సంగతి ఇది ఏమండి ఈ సంగతులు చాలాసార్లు మీరు యొఫ్తా గురించి మనందరికీ తెలుసు కానీ యొఫ్తా జీవితంలో జరిగినటువంటి ఈ ఈ సంఘటన చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఇక్కడ ఎఫ్తా ఏమంటున్నాడు అనంటే అప్పుడు ఎఫ్తా యెహోవాకు మొక్కుకొనెను మొక్కుకొనెను ఏమని మొక్కుకుంటున్నాడు నీవు నా చేతికి అమోనియులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనియుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యహోవాకు ప్రతిష్ఠిత మగును మొదటిది రెండవది మరియు దహన బలిగా దానిని అర్పించదను అని అన్నారండి ఇక్కడ మొక్కు అని అంటే మనం కూడా మొక్కుకుంటామండి అవునండి చిన్నప్పటి నుంచి మనకు మొక్కులు బాగా అలవాటు పదో తరగతి పరీక్షలు ఉన్నాయి అనుకోండి అప్పుడు వెంటనే మొక్కుకుంటాం పదో తరగతి పరీక్షలు కనుక పాస్ అయితే తండ్రి నీకు ఒక పది రూపాయలు నీకు కాన్కిస్తాను లేకపోతే కొబ్బరికాయ కొడతాను లేకపోతే క్యాండిల్ వెలిగిస్తాను ఏమండి లేకపోతే ఇంకా చాలామంది ఏమంటారు నాకు మగ బిడ్డను కనుక ఇస్తే నేను నీ సేవకిస్తాను తర్వాత ఆడబిడ్డ కనుక పుడితే ఇలా మనం రకరకాల మొక్కుబడులు మనం మొక్కుకుంటామంటామంట మొక్కుకునేటప్పుడు ఏమండి బాగా గమనించుకోవాలి అది మనం చెయ్యగలుగుతామా చెయ్యలేమా అనేది ఆలోచించరు బాగా గమనించాలి అది మనం నిజంగా చేయగలుగుతామా చేయలేమనేది పక్కన పెడితే దాని గురించి ఎవరో పట్టించుకోరు దాని గురించి పట్టించుకోరు కానీ ముందున్నటువంటి సమస్యనే బాగా ఆలోచిస్తాం ఇప్పుడు అవసరం తేరాలి ఏమంటే ఉద్యోగం లేదు ఎన్ని రోజుల నుంచో ఉద్యోగం లేదు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి దేవుణ్ణి ఒక మాట అడుగుతారు ఏమంటే ఉద్యోగం కనుక వస్తే ప్రభ్వా నీకు దశంభాగం ఇస్తాను లేకపోతే దేవు నీకు సేవ చేసుకుంటాను ఆ వచ్చినటువంటి సంపాదనలోని ఎక్కువ భాగం నీ సేవకు ఉపయోగిస్తాను ఈ మాటలు చెబుతారండి ఈ మాటలు చెబుతాము కానీ దీన్ని నిజంగా ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అవుతుందా ఇది ప్రాక్టికల్గా నిలబెట్టుకోగలుగుతున్నామా అని అంటే అది ఫస్ట్ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రమాణం లేకపోతే ఆ మొక్కు అది నెరవేరిన తర్వాత దీన్ని ఖచ్చితంగా పాటించేవాళ్ళు చాలా తక్కువ వారు పైగా మన మృక్కు మన దేవునికి మహిమ తెచ్చేలాగా ఉందా మన దేవునికి కలంకం తెచ్చేలాగా ఉందా కూడా ఆలోచించాలి బాగా గమనించాలి మనం చేసుకునే మృక్కు అది పర్సనల్ దేవునికి మనకు మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది దేవునితో మనం మాట్లాడటం ఒక రకంగా మనం ఏదైతే మొక్కుకుంటున్నామో ఆ మొక్కుబడి వలన మొదటిది మొదటిది మనం అసలు దీన్ని పాటించగలమా దీన్ని మనం నెరవేర్చగలమా రెండవది వలన మన తండ్రి యొక్క ఆలోచనలు ఏమైనా దెబ్బతింటాయా మన తండ్రి ఏమంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ జాగ్రత్తగా ఆలోచి తొందరపడకూడదండి విశ్వాస జీవితంలో ఎలాంటి తొందరపాటు పనికిరాదు అనేది యఫ్తా జీవితం నుండి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు ప్రేమైన వారిలో చాలా గొప్పవాడు యఫ్తా అయినప్పటికీ కూడా విశ్వాస జీవితంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు ఏమండి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు ఆత్మీయంగా ఇంకా ఎదగాలి అని అంటే ఓపిక సహనంతో ఉండాలి సంపూర్ణమైన విశ్వాసంతో అడుగు వేయాలి సంపూర్ణమైన విశ్వాసంతో అడుగు వేయాలి అడుగు వేయాలి ముందుకి ఇప్పటికి తేడా చూడండి ఒకసారి మీరు ఇంతకుముందు దేవుడు వెతుక్కుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు గిద్యోను దేవుడే స్వయంగా వెతుక్కుంటూ వచ్చినటువంటి వ్యక్తి గిద్యోను ఇప్పుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చినటువంటి వ్యక్తి దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క ఇద్దరికి తేడా ఉంది దేవుడు వెతుక్కుంటూ వచ్చిందేమో గిద్యోను దగ్గరికి దేవుడే వెతుక్కుంటూ వచ్చేసాడు నైనా గిద్యోను నువ్వు ఇజ్రాయేలీని కాపాడాలి అని ఆయన ప్రణాళిక వచ్చేంత వరకు ఆయన మరుగుగానే ఉన్నాడు కానీ ఇక్కడ ఎఫ్తాకు ఒక ఛాన్స్ వచ్చేసింది ఎఫ్తా అనే దేవుడికి ఎక్స్పోజ్ అయిపోతున్నాడు దేవునికి ముందుకు అన్నాడు దేవుని ముందుకు వచ్చేస్తావు అన్నాడు దేవునికి ఒక మొరుక్కుబడి చేసుకుంటున్నాడు అమోనియల మీదకి యుద్ధం తప్పనిసరి అయిపోతూ ఉంది ఈ యుద్ధానికి వెళ్తూ ఉన్నాను యుద్ధంలో గనక గెలిస్తే విజయంతో తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి నా ఇంటి గడపలో నుండి ఏదొస్తే అది యహోవాకు ప్రతిష్ఠితము ఆ ఇంట్లో ఏముడు ఉంటున్నారు ఏముంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మొదట అసలు ఇలా కనుక చెయ్యొచ్చో చేయకూడదో కూడా ఆలోచించుకోవాలి దేవుని మనసు ఏంటో తెలుసుకోవాలని ఆలోచించుకోవాలి బాగా ఆలోచించండి ప్రేమైన వారు ఇప్పుడు అలాంటి నిర్ణయం నిర్ణయం తీసుకున్నాడు ఇది జనాలకు చెప్పినటువంటి నిర్ణయమా లేకపోతే తనలో ఉన్నటువంటిదండి ఇది కేవలం తనకు దేవునికి మధ్య ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఒప్పందం అండి రహస్య ఒప్పందం దేవునికి మాట ఇచ్చేశాడు ఏమంటే మాటిచ్చేసాడు మనలో మనలో వాళ్ళు చాలామంది కూడా అంటుంటారు మన అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేస్తారండి శాలరీలో అప్పుడు భాగం ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తే రెంట్ పెరిగింది తర్వాత లివింగ్ కాస్ట్ పెరిగింది రోజు రోజుకి కూరగాయలు పెరుగుతున్నాయి ఈ అన్నిటి వల్ల దశంభాగం ఇవ్వలేకపోతున్నాము లేకపోతే ఏమంటే భాగం గురించి నువ్వు ఇయ్యాల్సిన అవసరం లేదు కానీ నీ సమయం ఇవ్వటానికి ఏమొచ్చింది నీకు నీ టైం ఎందుకు ఇవ్వటం లేదు నీ శరీరాన్ని ఎందుకు ఇవ్వటం లేదు నీ శ్రమను ఎందుకు ఇవ్వటం లేదు చెప్పు ఏమంటే ఇవి అతి ప్రాముఖ్యకరమైనటువంటి ఈ సంగతులను మర్చిపోయారండి బైబుల్ అనగలోనే ఏదో ఒక రెండు నిమిషాలు చదువుకోవాలి ఆమెను అనుకోవాలి వెళ్ళిపోవాలి ఏమంటే ఎవడికో ఒకటికి ఏమంటే ఆ కానుక గను ఇసిరైతే వాడే ప్రార్థన చేస్తారులే అనే దరిద్రమైనటువంటి స్టేజ్కి చాలామంది క్రైస్తవులు దిగజారిపోయారు ప్రేమైన వారు ఇలాంటిది ఈ లోకంలో సంతృప్తి నెత్తాయేమో కానీ దేవుని దగ్గరకు నువ్వు రావాలి అని అంటే నీ కానుకలు అవసరం లేదు నీ శరీరం కావాలి నీ సమయం కావాలి నువ్వు దేవునితో గడపాల్సినటువంటి సమయం అనేది దేవునికి కావాలి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోకుండా నువ్వు ఎన్నిస్తే సుఖం చెప్పు ఆయనకు ధనం తక్కువ ఇంకేమైనా సంపద తక్కువ సమస్తం ఆయన నీకు ఇచ్చేశాడు ఆయన నీ నుండి కోరుకునేది నీకు ఇచ్చినటువంటి సంపదన కాదు కానీ నిన్ను కోరుకుంటున్నాడు ఆయన నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరకు వస్తావు అని బాగా ఆలోచించండి ప్రేమైన వాళ్ళు కనుక దేవుని యొక్క ఆలోచనలు బాగా నేర్చుకోవాలండి యువత ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు ఒక ఒప్పందానికి వచ్చేసాడు ఒక మొక్కుబడి మొక్కుకుంటున్నాడు నాయన యుద్ధానికి వెళుతూ ఉన్నాను యుద్ధంలో గనక విజయంతో తిరిగి వస్తే ఎందుకు తిరిగి రాను అన్నటువంటి ఆలోచన కంటే కూడా యుద్ధంలో తిరిగి వస్తే నీకు ఇది ఇస్తాను అనేటటువంటి ఆలోచన ఎక్కువైపోయింది ఏమండి ఏమంటున్నారు ఒకసారి చూడండి మరలా నీవు నా చేతికి అమోనియలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనియుల యుద్ధం నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించదను దహన బలిగా దానిని అర్పించదను ప్రతిష్ఠితమైపోతుంది రెండోది దహన బలిగా దానిని అర్పించదను దహన బలిగా దానిని అర్పించదను అనంటే దహన బలి అని అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి దహన బలి అనేది బలివ్వటం అనేది ఏమండి జంతువులను ఇవ్వటం వీళ్ళకి తెలుసు జంతువులను గనక వీళ్ళు బలి ఇవ్వాలి అని అంటే లేవీ కాండంలో చెప్పబడినటువంటి సంగతులు చాలా ఉన్నాయంట ఎవడైనా పాపం చేస్తే ఎవరైనా సరే సమాధాన బలి గనక ఇవ్వాలనుకుంటే ఎవరైనా సరే కృతజ్ఞతగా దేవునికి ఇవ్వాలనుకుంటే ఆ బలిపశువుని తీసుకొచ్చి దాని తల మీద చేతులు పెట్టేసి ఆ బలిపశువుని గనక ఇచ్చేసినప్పుడు అతను చూస్తుండగానే ఆ బలిపశువు నరకపడుతుంది దాని రక్తం అనేది చెందుతూ ఉన్నప్పుడు అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవాన్ని ఏమంటే ప్రత్యేక పరిచి ఒక్కొక్క అవయవాన్ని విడగొట్టి ప్రతి భాగాన్ని వేరుపరిచి చర్మాన్ని ఒలిసి ఒక్కొక్క భాగాన్ని తీసి ఆ కట్టెల మీద పెట్టి కాల్చి దహనబలిగా దేవునికి అర్పించటం అతను చూశాడు ఆ దహన బలి అనేది శ్రేష్టమైనదని అందులోని క్రొవ్వును దహించి వేయటం అనేది అతి ప్రాముఖ్యకరమైనది అన్న సంగతులు ఇతనికి తెలుసు గనుక ఇలాంటి మొక్కుబడి మొక్కుకున్నాడండి అంటే ఇతను ఉద్దేశంలో ఏమనో చూడచ్చు ఏదో ఒక జంతువో ఏదో ఒక పక్షి ఏదో ఒకటి ఇంట్లో నుండి వస్తుంది అని అనుకున్నాడు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో నుండి తిరిగి వస్తున్నాడండి చూడండి ముప్పై రెండు అప్పుడు యొక్క అమోనియులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యోహోవా అతని చేతికి వారిని అప్పగించను ఎవరంటా ఇతని బల పరాక్రమమును బట్టి యుద్ధం గెలవలేదు ఇతడు బల పరాక్రమమును బట్టి యుద్ధం గెలవలేదు కానీ ఎవరి సహాయం వలన యుద్ధం గెలిచాడు దేవుని సహాయం వలన యుద్ధం గెలిచాడు అందుకోసమే అక్కడ ఖచ్చితంగా రాశారు ఏమంటే అది అది ఖచ్చితంగా రాజు యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యహోవా అతనిని యహోవా అతని చేతికి అమోనీయులను అప్పగించను కనుక అతడు వారిని అనగా అరో ఏరు మొదలుకొని మిన్నితూకు వచ్చు వరకు ఈ ఈ సంగతులన్నీ చెప్పి మొత్తం మీద యుద్ధం అనేది గెలిచింది గెలిచిన తరువాత ఇంటికి వస్తున్నాడండి ముప్పై నాలుగో రాగానే చూడండి ఒకసారి ముప్పై నాలుగు ముప్పై నాలుగుకి యఫ్త మెస్వాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటికి యుద్ధంలో గెలిచాడండి గెలిచిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించి యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అతను ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ అంతా ఆలోచించుకుంటే కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి ప్రేమైన అయ్యో ఒకప్పుడు నాకు ఏమీ లేదే నా బ్యాక్గ్రౌండ్ ఏంది దేవా నా బ్యాక్గ్రౌండ్ ఏది వేసి పుట్టిన వాడనని ఏ జనాంగం అయితే నా నెగతాలు వేశ్య కొడుకునని చెప్పేసి ఏ జనాంగం అయితే నన్ను ఇక్కడ ఇబ్బందులు పెట్టారో పారిపోయేలా చేశారో అదే జనాంగం మధ్య ఇప్పుడు గొప్పవాడిగా నిలవబెట్టి యుద్ధం అంటే ఏదో తెలియనటువంటి నాకు యుద్ధాన్ని నేర్పించి యుద్ధంలో నన్ను ముందుంచి ఆ యుద్ధంలో మీరు యుద్ధం చేసి మీరు గెలిచి నన్ను గెలిపించినటువంటి గొప్ప తండ్రి మీరు నాతో ఉన్నారు ఎంత గొప్ప సంతోషం అండి కన్నీళ్లు పెట్టుకొని దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి యుద్ధంలో గెలిచినటువంటి ఆనందంతో ఇంటికి వచ్చేసి ఎలాగైనా సరే ఆ, ఆ సంగతి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి ఈ రోజుతో మనకు ఉన్నటువంటి ఈ అవమానం తొలగిపోతుంది ఇజ్రాయేలీల చరిత్రలో మనకి కూడా ఒక పేరు అనేది ఒక కొత్త చరిత్ర అనేది ప్రారంభమవుతుంది ఇప్పటివరకు విలువలేని వారిగా ఉన్నటువంటి మనకు దేవుడు రాస్తున్నటువంటి కొత్త చరిత్ర ఒక గొప్పదైనటువంటి విలువైనటువంటి గొప్ప చరిత్ర దేవుడు రాస్తూ ఉన్నారు దేవునికి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు అన్నటువంటి గొప్ప ఆలోచనతో విజయం గెలిచినటువంటి ఈ సంతోషంతో సంబరంలో మునిగిపోయినటువంటి యువత వెనకకు తిరిగి వచ్చి అలా తిరిగి వస్తూ ఉండగానే అతనికి ఎవరు స్వాగతం పలకటానికి వచ్చేసారు చూడండి యువత మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె అతని కుమార్తె తంబురులతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనేను అని ఉందండి అతనిని ఎదుర్కొనేను ఎలా వస్తుంది బిడ్డ ఏమంటే కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ తన తండ్రిని ఎదుర్కొనడానికి సిద్ధపడిపోయింది అని అంటే అప్పటికే ఇజ్రాయేలు సమాజం మొత్తానికి కూడా మనం గెలిచాము మనం గెలిచాము యఫ్తా యుద్ధంలో వీరుడయ్యాడు అన్న సంగతి అప్పటికే ఇజ్రాయేలీల పన్నెండు గోత్రాలకు మారుమోగిపోయింది మారుమోగిపోయింది ఈ సంగతి తెలిసినటువంటి బిడ్డకి ఎంత ఆనందం ఉండాలండి నా తండ్రి ఎన్ని కన్ ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాడు నా తండ్రి ఎన్నిసార్లు దిక్కులేని వాడిగా అవమానింపబడ్డాడు నా తండ్రి ఈ సమాజం మధ్య ఎన్నిసార్లు తలదించుకున్నాడు అలాంటి నా తండ్రి ఈరోజు సగర్వంగా తల ఎత్తుకొని దేవుని చేసినటువంటి సహాయం మేలును బట్టి నా తండ్రి గర్వంతో తిరిగి వస్తున్నాడు అలాంటి నా తండ్రికి స్వాగతం పలకాలి నా తండ్రిని హత్తుకోవాలి నా తండ్రి చేసినటువంటి విజయానికి స్థిరకాలం గుర్తుండిపోవాలని ఏ బిడ్డ కోరుకోదండి చెప్పండి ఏ బిడ్డ అయినా కోరుకుంటుంది ప్రియమైన దేవుని పిల్లల ఉన్నదే ఆ బిడ్డ ఎప్పుడైతే అంత సంతోషంతో వస్తుందండి ఏమంటే ఈ బాధలు తల్లికి తెలుసు బిడ్డకు తెలుసు తన కుమారుడు ఏమండి ఈ యఫ్తాకు తెలుసు ఈ సంగతులన్నీ బిడ్డకు తండ్రికి కూడా తెలుసు అండి ఈ బాధలు వాళ్ళు పడినటువంటి కష్టాలు వాళ్ళు పడినటువంటి కష్టాలు తెలుసు కాబట్టి ప్రేమ వారలారా తల్లి ఏమండి ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడైతే ఇలా వచ్చేసిందో ఎప్పుడైతే ఇలా వచ్చేసిందో పైగా ఏమకేమన్నా ఇతనికి ఏమన్నా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అని అంటే ఒక మాట అంటున్నారండి అక్కడ ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు అని వన్ అండ్ ఓన్లీ వన్ డాటర్ ఒక్కతే కూతురండి మగపిల్లలు లేరు ఇటు ఇంకా ఆడపిల్లలు ఎక్కువ లేరు ఉన్నది ఒక్కతే కూతురు ఒక్కతే కూతురు ఆ కూతుర్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉండాలి ఆ కూతుర్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉండాలి ఆ కూతుర్ని ఎన్నిసార్లు గుండెల మీద ఎక్కించుకొని ఉండాలి ఆ కూతుర్ని ఎన్నిసార్లు వడిలోని పెట్టుకొని ముద్దాడి ఆ బిడ్డను పెంచుకొని ఉండాలి ఆ గోరు ముద్దలను ఎన్నిసార్లు తండ్రి గారాబంతో ఆ బిడ్డను ఏమండి ప్రేమతో ముద్దాడి ఆ బిడ్డకు అన్నం తినిపించుకొని ఉండాలండి ఇంత పెద్ద గారాల ముద్దుల బిడ్డ ఎప్పుడైతే విజయంతో తిరిగి వస్తున్నాడో ఆ ముద్దుల బిడ్డ ఎదురు పడిపోయిందండి ఎదురు పడిపోయింది ఆ బిడ్డకు తెలియదు ఆ బిడ్డకు తెలియదు ఎప్పుడైతే తన బిడ్డ ఆ గడపలో నుండి తన ఇంటి ద్వారబంధం నుండి బయటికి వచ్చిందో దూరం నుండి చూస్తున్నాడండి దూరం నుండి చూస్తున్నాడు యువత చూసి ఏమైపోయాడు ఒక్కసారి గుండె పగిలిపోయాడు ప్రేమైన వారు గుండె పగిలిపోయాడు అంటే అయ్యో గుండె పగిలిపోయాడు ఒక్క మాట చూడండి ఎంత బాగా ఎంత బాధపడిపోతున్నాడు కాబట్టి అతడు ఆ బిడ్డను చూసి తన బట్టలు చింపుకొని తన బట్టలు చింపుకొని చింపుకొని తన బట్టలు చింపేసుకున్నాడు ఎంత బాధపడిపోవాలంటే ఇటు పక్క గెలిచినటువంటి విజయం కంటే దేవుడిచ్చినటువంటి యుద్ధంలోని విజయ భేరి కంటే తన బిడ్డ మొట్టమొదటిసారిగా ఆ ద్వార బంధం నుండి కనపడింది అన్న బాధే అతనికి చాలా బాధ కలిగించింది బట్టలు చించేసుకున్నాడు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి జనాంగం అందరూ ఏమనుకోవాలి యఫ్తా యఫ్తాకు జయ జయమో జయహు యఫ్తాకు విజయము యఫ్తా వీరుడు అని చెప్పేసి ఎంతో కేకలేస్తున్నటువంటి ఈ కాలంలో ఒక్కసారిగా ఆ గుర్రం మీద నుండి దిగిపోయి కుప్పకూలిపోయి ఒక్కసారిగా కింద పడిపోయి బట్టలన్నీ చించేసుకుంటే ఇజ్రాయిల్ సమాజం అందరూ ఏమనుకోవాలి ఇదేంటి యఫ్తా ఇలా ఉన్నాడు యఫ్తా ఎందుకు ఎలా అయిపోతున్నాడు యఫ్తా ఆల్రెడీ గెలిచాడు కదా యఫ్తా ఆల్రెడీ విజయంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు కదా విజయాన్ని నమోదు చేసుకున్నాడు కదా ఇలాంటి ఆలోచనలు రావాలి ప్రేమైన వారు కానీ ఎప్పుడైతే ఏమండి మీరు బాగా గమనించండి ఇదే పరిస్థితులలోని మనలో ఉన్నటువంటి నేటి క్రైస్తవులలో ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నటువంటి ఈ క్రైస్తవులలో ఇలాంటి పరిస్థితి గనక వస్తే ఏ ఒక్కడైనా సరే తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండగలిగినటువంటి ధైర్యం అంత దమ్ము ఎవరికైనా ఉందా ఒక మాట అంటామండి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ఒక మాట అంటాం అంటాం ఏమంటాం తూచ్ నేను ఏదో అప్పుడు ఏదో ఏదో వచ్చేస్తే ఇద్దాం అనుకున్నాను కానీ ఏదో ఎద్దు ఆవో గొర్రె మేకో ఇంకేదో ఇద్దామనుకున్నాను కానీ నా బెడ్ వస్తే ఇస్తామని అనుకున్నానా ఏంటి అయినా సరే దేవా నువ్వు అయినా మనుషుల్ని నరబలి నువ్వు కోరేవాడివి కాదు బలి కోరి దహన్ని నువ్వు బలి కోరేవాడివి కాదు నీ మనసు ఏందో నాకు తెలుసు అని చెప్పేసేసి ఈ సంగతి ఎవరికీ బయటికి తెలియకుండా కవర్ చేసేసేసి ఓకే ఇక ఏదో ఒకటి అయినా సరే గెలిచినం కదా ఇక జరగబోయేది ఏదో తర్వాత చూసుకుందావాలి అని చెప్పేసి మనం మాయ చేసుకొని ఏమండి దేవుడికి ఇచ్చిన మాటను మర్చిపోయి దాన్ని అసలు దాని గురించిన ఆలోచన లేకుండా మన ప్రేమ ఈ లోక సంబంధమైన బంధాలతో మునిగిపోయి ఈ బంధాలను నిలబెట్టుకుంటాం అవసరం అనుకుంటే దేవుడి బంధాన్ని తెంచుకోవడానికైనా గాడ వెనకాడరండి ఆలోచించండి ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారు ఎలాంటి పరిస్థితులలో బట్టలు చించుకున్నాడు అనంటే ఇది పబ్లిక్గా జరుగుతున్నటువంటి సీన్ ఇది అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి ఇది అందరూ చూస్తుండగా బట్టలు చించుకున్నాడు అంటే అందరూ చెడుగుతారు ఏమైంది 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 అనంటే ఏమి లేదు అనందమా ఏమి లేదు అనంటే బట్టలు ఎందుకు చించుకున్నామంటారు అలానే ఏం లేదు అనంటే దేవుడికి ద్రోహం చేసినట్టు ఇది ఒకవేళ ఉంది అనంటే కూతురుకు ద్రోహం చేసినట్టు ఉంటుంది ఇటు పేగు బంధమా అటు దేవుని బంధమా ఏ బంధాన్ని నిలుపుకోవాలి ఏ బంధమైతే దేవునికి ఏమండి బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల భూమి మీద ఉండేటటువంటి ఏ బంధమైనా నీ భార్య అయినా నీ పిల్లలైనా నీ తల్లిదండ్రులైనా ఎవరైనా కొద్ది కాలమేనండి కొద్ది కాలమే కొంతకాలం మనం ఈ భూమి మీద నటించడానికి వచ్చేసాం కొంతకాలమే ఉంటాయి ఈ బంధాలు కొంతకాలమే ఉంటాయి నువ్వు ఎంత గొప్ప తండ్రివైనా కూడా నువ్వు చచ్చిపోయిన మరుక్ష నీ బయటనే నిన్ను పడుకోబెడతారు నిన్ను బయటనే పారవేస్తారు నీ బెడ్రూమ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నీ బెడ్రూంలో ఉంచరు నువ్వు ఉద్యోగంలోని ఎంత గొప్పవాడివైనా కూడా ఒక్కసారి శవంగా మారితే ఆఫీస్ ప్రమేసేజ్లో నిన్ను అడుగు పెట్టనివ్వరు అర్థమవుతుందా నువ్వు ఎంత పెద్ద అంతగత్యమైనా కూడా ఒక్కసారి ఊపిరి విడిచిన తరువాత నువ్వు కుక్కలో చచ్చిపోయిన తర్వాత దాన్ని ఎలాగైతే శ్మశాన వాటికలో పడవేస్తారో నిన్ను నన్ను కూడా అదే గుంటలలో పడవేయబోతున్నారు ఈ బంధాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా తెంచుకొని పోవలసిందేనండి తెంచుకొని పోవాల్సిందే ఇక్కడ ఏ పేరు ప్రతిష్టలో మనల్ని కాపాడలు మనకున్నటువంటి ధనం మనల్ని ఏది మనల్ని కాపాడలేదు కానీ మన బంధం నిత్యము కూడా తీసుకోవలసినటువంటి బంధం ఏంటో తెలుసా దేవునితో మన బంధం ఎప్పుడు తెగిపోనిది ఎప్పుడు కూడా కలిగి ఉండాల్సినటువంటి బంధం అది యువత సరైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు యొత్త ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు ప్రేమైన దేవుని పిల్లలు ఒక మంచి నిర్ణయాన్ని అమ్మో అయ్యో నా కుమారి నువ్వే నాకు ఎదురుగా వచ్చేసావా అని ఎంత బాధపడిపోతున్నాడు చూడండి ఏమంటున్నాడు అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసేతివి నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు నేను యోహో మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను నేను మాట ఇచ్చేసాను మాట ఇచ్చేసాను నేనుక వెనక తీయలేను అని అంటే మీరు బాగా గమనించండి అంటే ఈ రోజులలోని ఇదే మాట ఏ తల్లి చెప్పినా ఏ తండ్రి చెప్పినా పిల్లల నోట వినపడేటటువంటి మాట ఏంటంటే ఎవడీ ఇవ్వన్నాడయ్యే నిన్ను మాట అమ్మ నిన్ను మా చెల్లెల కొడుక్కిద్దామని అనుకున్నాం అమ్మ చిన్నప్పుడే అనంటే ఆ బిడ్డ ఏమంటా తెలుసా నిన్ను ఎవడీ ఇవ్వడా మాట నన్ను అడగకుండా అదేంటమ్మ అట్టంటావు అని అంటే అవును నీ మాట ఉంటే అంత ఊడితే అంతా అట్టని చెప్పేసి నా జీవితం నా ఇష్టం నాకు నచ్చినండి చేసుకుంటాను చూసారా అయ్యా పెద్ద కొడుక నువ్వు పుట్టక ముందే నువ్వు దేవుని సేవకుడిగా ఉండాలని నేను మొక్కుకున్నానయ్యా నువ్వు దేవుని సేవకుడిగా మారాలరా అని అంటే ఆ ఎవడు మొక్కుకోమన్నాడు నేను నా జీవితం వచ్చేసరికైనా ఏదో బైబుల్ సంకనేసుకొని ఒక పాస్టర్గా తిరగాల నేను సుశారా ఎలాంటి పెంపకాలలో కొంచెం పిల్లలు తల్లిదండ్రుల గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు ఎన్ని పస్తులు ఉంటేనో ఎన్ని త్యాగాలు చేస్తేనో పిల్లలు ఈ స్థితికి వస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలారా ఎప్పుడైతే తండ్రి ఈ మాట చెప్పాడో అయ్యో నా కుమారి నన్ను తల్లడింప వారిలో నీవు ఒకటివై ఉన్నావు నేను యోహో మాట ఇచ్చి ఉన్నాను ఇక ఆ మాటను నేను వెనక తీయలేను అని అనగానే ఏ కూతురు చెప్పలేనటువంటిది ఈరోజు కూతురులందరూ సిగ్గుదచ్చుకోవలసినటువంటి గొప్ప కూతురండి ఆ కూతురు ఏమంటే ఈరోజు ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఒక మార్గదర్శి ఇలా ఉండాలండి ఒక కూతురు అంటే ఏ తల్లికైనా తండ్రికైనా ఎదురు చెప్పకుండా దేవుని యొక్క మాటలకు దేవుని ఆలోచనలకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ తల్లికైనా తండ్రికైనా సరే శిరసు వంచాల్సినటువంటి బిడ్డలు ఇలా ఉండాలండి ఏమంటుందో చూడండి ఆమె నా తండ్రి యోహో మాట ఇచ్చి ఇంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి అని అంటుందండి నువ్వు ఏదైతే నా తండ్రి ఎందుకు బట్టలు చించుకున్నాడు నా తండ్రి ఎందుకు కుప్పగూలిపోయాడు అది ఒకవేళ గనక ఏదైనా సరే భయంకరమైన నిర్ణయమా అని ఏది అడగటం లేదండి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాను అని అంటుందంటే ఎంత గొప్ప త్యాగం కలిగి ఎంత గొప్ప కుమార్తె అండి ఎంత గొప్ప మెచ్యూరిటీ కలిగినటువంటి బిడ్డ ఏమంటే ఇలాంటి బిడ్డలు ఈరోజు సమాజంలో ఉంటే ఏ తల్లిదండ్రులు ఉరివేసుకోలేరు ప్రియమైన వార్ల ఏ తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి రాదండి ఇలా ఉండాలండి బిడ్డలంటే దేవుడి మనసు తెలుసుకోవాలి ఆ తర్వాత దేవుడు మనకు నియమించినటువంటి తల్లిదండ్రుల యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఈరోజు తల్లిదండ్రులు ఎందుకు అనాథలుగా దిక్కులేని వారిగా మారుతున్నారు చెప్పండి ఈరోజు రోడ్డు నడుక్కుంటున్నటువంటి ఏ భిక్షగాలనైనా సరే మీరు ఒక్కసారి మనసు విప్పి ఒకసారి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నోరు తెరిచి వాళ్ళని అడగండి అమ్మా ఎందుకు అడుక్కుంటున్నావు తల్లి ఈ వృద్ధాప్యంలో ఎందుకు రోడ్డున ఈ బజారు పాలైపోయావు ఇక్కడికి ఎందుకు అమ్మ ఎందుకు అడుక్కుంటున్నావు నీకు ఇల్లు లేదా నీ వాళ్ళు అనేవాళ్ళు లేరా అని అంటే ఆ తల్లి కళ్ళ వెంట నీళ్లు పెట్టి చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా అయ్యా నాకు అందరూ ఉన్నారు నాన్న కానీ నేను అందరికీ భారం అయిపోయాను అనటదం చూడండి ఈరోజు తల్లిదండ్రులకు అదేనండి తల్లిదండ్రులకు మనం ఇచ్చేది రేపు నీకు ఈ పరిస్థితి రాదా ఈ పరిస్థితి నీకు రాదా ఆలోచించండి ప్రేమైన వారు కనుక మన జీవితంలోని చాలా ఎంతకాలం ఉంటామండి భూమి మీద ఎంతకాలం ఉంటాం చెప్పండి భూమి మీద ఉండేది చాలా కొద్ది కాలం ప్రేమైన దేవుని పిల్లల ఈ కొద్ది కాలం దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుడి చిత్తాన్ని భూమి మీద జరిగించాలి దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఒక తల్లిని గౌరవించాలి తండ్రిని గౌరవించాలి కుటుంబ సభ్యులను గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలి వాటికి లోబడాలి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలండి సమర్పించుకోవాలి బిడ్డ తండ్రి గీసిన గీతను దాటడానికి ఇష్టపడటం లేదండి తన ప్రాణం పోయినా కూడా పర్వాలేదు ఏ ఏ కూతురైనా ఎలా ఉంటుందా ఏ కూతురైనా ఎలా ఉంటే నిజంగా ఆ కూతురికి హ్యాడ్సావు అలా ఉండాలి ప్రేమైన వారు నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా ఏ మాట అయితే ఆ దేవునికి ఇచ్చే ఆ మాట చొప్పున నాకు చెయ్యి నీ మాట నేను కాదనగా తండ్రి ఎంత ఏడ్చుంటారండి ఆ రోజు ఒకసారి మీరు ఆలోచించండి ఎంత ఏడ్చుంటారు ఆ రోజు ఒక పక్క బిడ్డ ఒక పక్క దేవుడు ఏమంటే వచ్చినటువంటి విజయం కొన్ని సెకండ్లలో ఆవిరైపోయిందండి గెలిచినటువంటి గెలుపు ఆవిరైపోయింది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆనందం కంటే కూడా దుఃఖమే ఎక్కువైపోయింది ప్రేమైన దేవుని పిల్లల ఎంత ఏడ్చి ఏడ్చి ఉండాలండి తండ్రి ఎంత ఏడ్చి ఉండాలి బట్టలు చించుకొని కింద పడిపోయి అలా ఉన్నాడు అని అంటే ఏడ్చి ఎంత బాధపడుతూ ఉండాలి ప్రేమైన వాళ్ళ ఒక విశ్వాస వీరుడిగా దేవుడికి ఇచ్చిన మాటను నిలవబెట్టుకోవటం కోసం భూమి మీద ఉన్నటువంటి తన బంధాలు తన పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డను కూడా త్యజించటం కోసం బిడ్డను కూడా ఇవ్వటం కోసం వెనకాడనటువంటి విశ్వాస వీరులలో ఒక గొప్పవాడు యవత ఎంత గొప్ప సంగతి ఎంత గొప్ప సంగతి ఆలోచించండి ప్రేమేనా ఎంత గొప్ప సంగతి అండి కనుక అక్కడ చెబుతున్నాడు అండి ఏమంటున్నాడు చూడండి తర్వాత ఆమె నా తండ్రి యోహోవాకు మాట ఇచ్చియుంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము యోహోవా నీ శత్రువులైన అమోనియుల మీద పగ తీర్చుకొని ఉన్నాడు యోహోవా నీ శత్రువులైన అమోనియుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనిను మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏందనగా రెండు నెలల వరకు నన్ను విడువము నాకును నా చెలికత్తెలను ఏమంటే నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదను అని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చను కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించను ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున మరల ఆ మాట ఏమంటే క్రిస్టియన్ సమాజంలోని ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఈరోజు ఏమంటే కొంతమంది ఏమంటారు అంటే బలి ఇవ్వలేదు అని అంటారు కొంతమంది బలిచ్చారు అని అంటారు కానీ బలిచ్చారా ఇవ్వలేదా అని అంటే ఇక్కడ ఖచ్చితంగా రాసి ఉన్నటువంటి మాట అండర్లైన్ చేయండి ఆ మాట అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అని ఉందండి ఇంతకు ఆ మొక్కుబడి ఏంటి మరల చదువుదామా ఆ మొక్కుబడి ఏంటి ఉపయోగ వచనంలోని నీవు నా చేతికి అమోనియలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనియల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నది అది యహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా మరియు దహన బలిగా దానిని అర్పించదను అని అన్నాడు తాను మొక్కుకున్నది ప్రతిష్ఠితం చేస్తాను ప్రత్యేక పరుస్తాను దహన బలిగా అర్పిస్తాను దహన బలిగా అర్పించాడా అర్పించేశాడు ఇప్పుడు మీరు బాగా గమనించాలండి ఇప్పుడు ఈ దహన బలికి దేవునికి ఏమైనా సంబంధం ఉందా ఈ మొక్కుబడికి అడిగింది ఎవరు మొక్కుబడి ఇవ్వు నాకు నీ కూతురుని ఇవ్వు నీ బిడ్డను నాకు బలి ఇవ్వు అని దేవుడు అడిగాడా దేవుడు అడగలేదు ఇది ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం ఎఫ్తా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది కేవలం ఎఫ్తా తీసుకున్నటువంటి నిర్ణయం ఎఫ్తా కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మొదటిది రెండోది వచ్చేసరికి యఫ్తా ఎఫ్తా తీసుకున్న నిర్ణయం వెనకకు తీసుకుంటే నేను దేవుడికి ద్రోహం చేసే చేసిన వాడను అవుతాను నేను దేవునికి ద్రోహం చేసిన వాడను అవుతాను అని తన్ను తానుగా దేవుడికి అప్పగించుకొని తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి తన కూతురునైనా త్యజించడానికి ఇష్టపడ్డాడు కానీ దేవుడికి ఇచ్చిన మాటను మాత్రానికి బ్రేక్ చేయాలని అనుకోవటం ఏమంటే ఎంత గొప్ప సంగతి ఇది ఇప్పుడు దేవుడు అనుకున్నాడా ఏమంటే చాలామంది అంటుంటారు దేవుడు నరబలి కోరేవాడు కాదు కదా అసలు బలి కోరేవాడు కాదు కదా మరి అలాంటప్పుడు ఈ బిడ్డను బలి ఎందుకు తీసుకున్నాడండి అని చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు బలి ఇచ్చింది యుఫ్త దేవుడు బలి అడగలేదు దేవుడు బలి అడిగినటువంటి సందర్భం అబ్రహామును దేవుడు బలి అడిగాడు నాయనా అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా పర్వతం మీదకు వచ్చి నాకు బలివ్వు అని ఖచ్చితంగా అడిగాడు బలి ఇవ్వటానికి అంతా రెడీ అయిపోయి కట్టెలను పేర్చి బాబును కట్టివేసి ఆ బాబును ఏమంటే కట్టివేసి గొంతు కోసే సమయానికి వచ్చేసరికి దేవుడే దేవుడు ఆపేశాడు అయినా నీ కుమారుడు బలి అవసరం లేదు ఇది కేవలం ఎందుకు జరిగింది అని అంటే ఇది ఒక ఛాయ ఒక ఛాయ నేను నరబలి కోరేవాడిని కాదయ్యా అసలు నాకు నరబలి కోరాలి అన్న ఆలోచన అసలు నా మనసులో లేదు నా తలంపులో లేనటువంటిది అది కాబట్టి కానీ ఎందుకు అడిగానో తెలుసా ఇది ఒక సూచన ఉంది నీ కుమారుడు బలి అవసరం లేదు ఏ నరుడి బలి నేను తీసుకోను మీ పాపాల కోసం మీరు మరలా నా దగ్గరకు రావాలి అంటే నా కుమారుడిని మీకు బలి ఇవ్వటం కోసమే అదే పర్వతాల మీద యేసు ప్రభులు వారిని బలిచ్చారండి పరలోకపు తండ్రి అదే పర్వతాల మీద ఏ పర్వతం మీద అయితే అబ్రహాము ఇస్సాకును తీసుకొని పోయి బలివ్వడానికి సిద్ధపడ్డాడో అదే పర్వతాల మీద ప్రభుల వారి బలి జరిగింది దాన్ని సూచనగా చూపించటం కోసం ప్రపంచానికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక బలి జరగబోతుందని చూపించటం కోసం ఆ బలికి పిలిచాడే కానీ ఆ బలిని తీసుకున్నవాడు కానే కాదు ప్రేమైన దేవుని పిల్లలు నరబలి ఆయన కోరలేదు నరబలి ఆయన కోరలేదు ఇది కంప్లీట్గా ఎవరి నిర్ణయం అని అంటే ఇది కేవలం యొత్తా నిర్ణయం మాత్రమే అందుకోసం మీకు ఒకటి ప్రారంభంలో చెప్పాను మనం ఒక మొక్కు మొక్కుకున్న మనం ఒక నిర్ణయం తీసుకున్న దేవుని ఆలోచనలకు భిన్నమైనటువంటి ఒక లేకపోతే దేవుని తలంపులకు భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చేది మనం తీసుకోకూడదు అసలు దేవుడికి నరబలి అనేది లేదండి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చకచక లేవికాండము ముగించేసుకుందాం లేవికాండము ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు చదువుతాం ప్రిమేర్ వార్లు మొదటి నుంచి ఐదు వచనాలు చదువుతాం మరియు యహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చను నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము ఇజ్రాయేలీలలోనే కానీ ఇజ్రాయేలీలు ప్రజలలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలేకు అనేటటువంటి ఒక విగ్రహం ఉందండి అప్పట్లో మోలేకు అనేది ఒక దేవత పేరు అప్పుడు ఒక బొమ్మకు పెట్టుకున్నటువంటి పేరు అది ఆ మోలేకుకు పిల్లల బలి ఇవ్వటం అనేది ఆచారం అప్పట్లో కాబట్టి దేవుడు అంటున్నారు తన సంతానమును మోలేకునకు ఇచ్చిన ఎడల ఎవడన్నా గనక ఆ దరిద్రమైనటువంటి బొమ్మకి ఆ దరిద్రమైనటువంటి దేవత అనబడిన దానికి పసిబిడ్డలను వాళ్ళు గర్భఫలముగా నేనిస్తున్న బిడ్డలు ఆ బిడ్డల భూమి మీద వర్దిల్లాలి భూమి మీద నా చేతులు వాడబడాలి అలాంటి బిడ్డలను ఎవడైనా బలిస్తే వాడిని ఏం చేయమంటున్నాడు దేవుడు వానికి మరణ శిక్ష విధింపవలను మీ దేశ ప్రజలు రాళ్లతో వానిని కొట్టవలెనో దేవుడు బలి కోరతున్నాడా కోరటలేదా దేవుడు కోరేవాడు కాదు ప్రేమైన వాళ్ళు ఇంకేమంటున్నాడు ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరుచుటకు తన సంతానమును మోలేకునకు ఇచ్చను కనుక నేను వానికి విరోధిని ఎవడన్నా గనక ఎవడైనా గనక నరబలిని గనక ఇస్తే నరబలిని గనక ఇస్తే అలాంటి వానికి నేను విరోధిని అలాంటి వానికి నేను విరోధిని అని ప్రజలలో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలేకునకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడకుండా ఉండునట్లు తన కన్నులను మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలేకుతో వ్యభిచరించుటకును వాని తరిమి వ్యభిచారం చేయి వారిని అందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును అని అన్నాడండి ఇరిమియా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరిమియా గ్రంథం ఏడో అధ్యాయం ముప్పై ఒకటో వచనం చూద్దాం ప్రేమ వారు ముప్పై ఒకటో వచనం ఇరిమియా గ్రంథం ఏడో అధ్యాయము ముప్పై ఒకటో వచనం దేవుడు ఏమంటున్నారు చూడండి అంటే అసలు అసలు నాకు ఈ ఆలోచనే లేదురా బాబు నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము అనే లోయలోనున్నటువంటి తోఫేతునందు బలిపీటములను కట్టి ఉన్నారు అసలు దేవుడు ఏమంటున్నారు అసలు నరబలి అనేది నాకు తోచని క్రియ నేను ఆజ్ఞాపించని క్రియ అని అన్నారండి అగ్నిలో దహన బలి చేయటం అనేది అసలు నా మైండ్లో కూడా లేనటువంటిది అన్నారండి ఇంకా ఇరిమియా గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వాకేపట్నంలో చదివినటువంటి వచనం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనం నేను విధింపనదియు సెలవియనదియు నా మనసునకు తోచనదియునైనా ఆచారమును ఆచరించిరి అదే ఆచారం తమ కుమారులను దహన బలుగా కాల్చుటకై బయలనకు బలిపేటములను కట్టించిరి అంటే ఇక్కడ ఒకటి మనకు క్లియర్గా అర్థమైపోతుంది దేవునికి నరబలి అనేది ఇష్టం లేదు అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే యఫ్తా తన కూతురునిచ్చినప్పుడు తన కూతురునిచ్చినప్పుడు యోహో ఎందుకు విరోధి కాలేదు అని చాలామందికి డౌట్ రావాలి పైగా ఎఫ్తా గురించి దేవుడు రాయించినటువంటి మాట ఏంటి అని అంటే ఎఫ్తా గురించి దేవుడు రాయించినటువంటి మాట ఏంటి అని అంటే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలోని పదకొండో అధ్యాయము ముగించేసుకుందాం అమ్మ దీని రెండో భాగంలోని ఇంకా లోతుగా మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచనంలో కనుక చూస్తే ముప్పై రెండవ వచనంలో అంటున్నారు ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను యఫ్తా అని అన్నారు వీళ్ళందరూ ఎవరంట విశ్వాస వీరుల జాబితాలోని ఎవరు యఫ్తా గారు ఒకరు అని అన్నారు మరి తన కూతురుని బలిచ్చిన తరువాత దేవుడు ఎందుకు విరోధి కాలేదు అనేది మీలో ఖచ్చితంగా డౌట్ వచ్చి ఉండాలంటే ఆ డౌట్ నెక్స్ట్ వారం చెబుతాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి ఈ భూమి మీద బ్రతికిన మీ బిడ్డలందరో తండ్రి మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ఇష్టానుసారంగా తండ్రి బ్రతికి మీకు మహిమకరంగా తండ్రి తమ జీవితాలను ముగించుకున్నారు ఈ తరంలో తండ్రి మిమ్మల్ని మహిమ పరచడం కోసం భూమి మీద శరీరాలలో ఊపిరితో ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి భూమి మీద తండ్రి మిమ్మల్ని మహిమపరచకపోయినా కూడా మీకు అవమానకరంగా తండ్రి మా జీవితాలు ఉండకుండా తండ్రి మమ్మల్ని సరిచేయండి మా జీవితాల్లో తండ్రి ఏదైతే మీకు విరుద్ధంగా ఉందో వాటిని దూరం చేయండి మా జీవితాల్లో తండ్రి మీకు ఏదైతే దూరంగా మేము ఉంటున్నామో తండ్రి వాటన్నింటిని కూడా సరిచేసి తండ్రి మేము చంతక తండ్రి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని బ్రతిమలు ఇంతవరకు ఎంతవరకు కూడా తండ్రి మీ కుమారుడైనటువంటి యఫ్తా గారి జీవితం ద్వారా తండ్రి మమ్మల్ని ఆలోచింపజేసేటటువంటి మాటలు తండ్రి మీరు మాకు వినిపించినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు మా ఆత్మీయ జీవితంలో తండ్రి మీకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తండ్రి ముందుకు పోయేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి ఈ అల్పకాలంలో తండ్రి లోకాన్ని అనుభవించడానికి ఆరాటపడకుండా తండ్రి తండ్రి మీరున్నటువంటి ఆ లోకానికి సిద్ధపడేటటువంటి భాగ్యాన్ని ఆ జాగ్రత్తను తండ్రి మాకు దయచేయమని ఈ కార్యక్రమాన్ని తండ్రి ఇంతవరకు కూడా తండ్రి మీరు నడిపించినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులు కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్